హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి పరమాణు నిర్మాణం అనేటటువంటి పాఠ్యాంశంలో కొన్ని బిట్స్ నేర్చుకుందాం. ఒక 11 బిట్స్ దాకా ఉన్నాయి. ఈ బిట్స్కి ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నించండి. ప్రతి బిట్ యొక్క ఎక్స్ప్లనేషన్ ఇస్తాను, ఆన్సర్ రావడానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఆన్సర్ని గెస్ చేయగలరో లేదో చెప్పండి. ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు గెస్ చేశారు అనేటటువంటి విషయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. పరమాణు నిర్మాణం అనేటటువంటి పాఠ్యాంశంలో కొన్ని బిట్స్ చూద్దాం. ఆ బిట్స్ యొక్క వివరణలు ఇస్తాను, ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నించండి. ఎన్ని ఆన్సర్స్ చెప్పారు అనేటటువంటి అంశాన్ని కింద కామెంట్ బాక్స్లో, ఆ నంబర్ని కామెంట్ బాక్స్లో రాయండి. మీకు ఎలా అనిపించింది వీడియో, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలని కూడా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పరమాణు నిర్మాణం అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ పైన వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది, అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా చూసినట్లయితే ఈ బిట్స్ని మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు. కాబట్టి అవన్నీ కూడా చూస్తారని భావిస్తూ లెట్స్ గో. ఫస్ట్ బిట్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినా, అంటే ప్రధాన క్వాంటం సంఖ్య నంబర్ 1 అయినా దాని యొక్క కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఎల్ విలువ ఎంత అవుతుంది? మీ అందరికీ తెలిసిందే, ప్రధాన క్వాంటం సంఖ్య, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య అని 4 రకాల క్వాంటం సంఖ్యలు ఉంటాయి. దాంట్లో కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య యొక్క గరిష్ట విలువ, విలువ కనుక్కోవాలి అంటే, ఎల్ విలువ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఉంది, n-1 ప్రధాన క్వాంటం సంఖ్య తెలిస్తే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య కనుక్కోవచ్చు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు n-1 సూత్రం ప్రకారం. ఇప్పుడు చెప్పండి, ఈజీగా చెప్పచ్చు. ఎస్, n-1 అంటే 1-1 ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే సెకండ్ క్వశ్చన్, ఒక ఉపకర్పరమును 2p చే సూచించినచో దాని అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ ఎంత? ఒక ఉపకర్పరాన్ని 2p అని సూచించారు, అయితే దాని యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ ఎంత? ఉపకర్పరము 2p అని చూపించారు. ఉపకర్పరాన్ని మనం 2p అన్నాం. 2p అంటే ఈ ఉపకర్పరం యొక్క, దీనిని బట్టి దాంట్లో ఉండేటటువంటి క్వాంటం సంఖ్యల యొక్క విలువలను మనం రాబడదాం. 2p అంటే రెండవ కక్షలో ఉన్న p ఆర్బిటాల్ అని అర్థం. కాబట్టి దీనికి n విలువ 2, రెండవ కక్ష కాబట్టి n విలువ 2 అయితే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? n-1 అనే సూత్రం ప్రకారమే కాబట్టి 2-1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్ విలువ 1 కాబట్టే దాన్ని p ఆర్బిటాల్ అన్నాం. ఎల్ విలువ 1 అయితే p ఉపస్థిర కక్ష. దీంట్లో ఎన్ని, దాని యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య, ఎల్ విలువ 1 తెలిసింది కాబట్టి అయస్కాంత క్వాంటం సంఖ్య ml యొక్క విలువ ఈజ్ ఈక్వల్ టు 2l+1. ఈ సూత్రం ప్రకారం వేసినట్లయితే వచ్చేస్తుంది 2 × 1 + 1. ఎస్, 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 3. అయస్కాంత క్వాంటం సంఖ్య యొక్క గరిష్ట విలువ, విలువలు 3 గరిష్ట విలువలు ఉంటాయి. అవి ఏంటి అంటే 0, -1, +1. ఇవి అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు. దేనికి? 2p అనేటటువంటి ఆర్బిటాల్ యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు 3. అవి -1, 0, 1. నెక్స్ట్, ఎం కర్పరంలో గల గరిష్టంగా ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఎం కర్పరంలో ఉండేటటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? కర్పరం నంబర్ చూడండి, మనకి నీల్స్ బోర్ చెప్పాడు. నీల్స్ బోరు మొదటి కర్పరాన్ని ఎల్, ఎం, ఎన్, ఫస్ట్ కక్షరం కే, 1వ కర్పరం,
ఎల్ రెండవ కర్పరం, ఎం మూడవ కర్పరం, ఎన్ నాలుగవ కర్పరం, ఈ విధంగా చెప్పడం జరిగింది నీల్స్ బోర్. దాని ప్రకారం ఇక్కడ ఎం అనేది ఎన్నవ కర్పరం, మూడవ కర్పరం, కాబట్టి ఎన్ ఇస్ ఈక్వల్ టు మూడవ కర్పరం నుంచి మనకి అంతకుముందు చెప్పాం మొదటి కర్పరంలో ఎస్ ఆర్బిటాల్స్ ఉంటాయి మాత్రమే ఉంటాయి, రెండవ కక్షకి లేదా కర్పరాన్లో ఎస్ ఆర్బిటాల్తో పాటుగా పి ఆర్బిటాళ్ళు కూడా ఉంటాయి. మూడవ కర్పరం ఫస్ట్ దాంట్లో ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటాయి, రెండవ కర్పరంలో ఎస్ ఆర్బిటాల్తో పాటు పి ఆర్బిటాల్ కూడా ఉంటాయి. మూడవ కర్పరంలో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది, డి ఆర్బిటాల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మూడవ కర్పరంలో ఏవే ఆర్బిటాల్స్ ఉంటాయి, ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ 3s ఉంటుంది, 3p ఉంటుంది, 3d కూడా ఉంటుంది. మనకందరికీ అంతకుముందు పాఠ్యాంశాల్లో నేర్చుకున్నాం ఎస్ ఆర్బిటాల్లో ఏ ఎస్ ఆర్బిటాల్ అయినా సరే దీంట్లో రెండు ఎలక్ట్రాన్లు పడతాయి, పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్లు పడతాయి మొత్తం పిఎక్స్ పివై పిజెడ్, దాని ప్రకారం ఒక్కో దాంట్లో 2 చొప్పున 6 పడతాయి. అదేవిధంగా డి ఆర్బిటాల్లో 10 పడతాయి, 5 సమశక్తి ఆర్బిటాలు ఉంటాయి. మొత్తం కలిపినట్లయితే మనకి 18 16 ఒక మొత్తం కూడినట్లయితే 18 అనేది వస్తుంది. కాబట్టి గరిష్టంగా నింపగలిగేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య వచ్చేటప్పటికి 18గా చెప్పవచ్చు, 18గా చెప్పవచ్చు. నెక్స్ట్ ఎన్ యొక్క కనిష్ట విలువ ఎంత, గరిష్ట విలువ ఎంత? ఎన్ అంటే ప్రధాన క్వాంటం సంఖ్య యొక్క కనిష్ట విలువ. ప్రధాన క్వాంటం సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, కక్ష ఎక్కడి నుంచి అయితే మొదటి కక్ష అయితే ప్రధాన క్వాంటం సంఖ్య 1, రెండవ కక్ష అయితే ప్రధాన క్వాంటం సంఖ్య 2, మూడవ కక్ష అయితే ప్రధాన క్వాంటం సంఖ్య 3, అలా క్వాంటం సంఖ్యలు ప్రధాన క్వాంటం సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి కనిష్ట విలువ 1. ఎన్ని కక్షలు ఉంటే అన్ని ప్రధాన క్వాంటం సంఖ్య అవుతుంది. కక్షలు ఎన్ని ఉన్నాయో అనంతంగా ఉంటాయి, కాబట్టి గరిష్ట విలువ ఇన్ఫినిటీ అనంతంగా చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్, ఎల్ యొక్క కనిష్ట విలువ ఎంత, గరిష్ట విలువ ఎంత? ఎల్ అంటే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య విలువలు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య విలువలు 0 నుంచి, ఎల్ విలువలు మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 1, 2, 3, 4 ఈ విధంగా స్టార్ట్ అవుతాయి. కాబట్టి కనిష్ట విలువ 0 అవుతుంది. గరిష్ట విలువ వచ్చేటప్పటికి ఎల్ యొక్క గరిష్ట విలువ ఒక సూత్రం ఎంత, ఇలా అంటూ ఎన్ మైనస్ 1 అనేది ఎల్ యొక్క గరిష్ట విలువ ఒక సూత్రం. కాబట్టి గరిష్ట విలువ ఎన్ మైనస్ 1. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ బిట్, ఎం యొక్క కనిష్ట విలువ మరియు గరిష్ట విలువలు ఎంత? ఎం అంటే అయస్కాంత క్వాంటం సంఖ్య, ఎంఎల్ యొక్క కనిష్ట విలువ ఎంత, గరిష్ట విలువ ఎంత? అయస్కాంత క్వాంటం సంఖ్య యొక్క కనిష్ట విలువలు వచ్చేటప్పటికి మైనస్లో ఉంటుంది, మైనస్ ఎల్ ఉంటుంది. అదేవిధంగా కనిష్ట విలువ మైనస్ ఎల్ అయినప్పుడు గరిష్ట విలువ వచ్చేటప్పటికి ప్లస్ ఎల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాం అంతకుముందు ఉపకర్పరాలు చెప్పేటప్పుడు 2p ఉన్నటువంటి అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు చెప్పేటప్పుడు 3 అయస్కాంత క్వాంటం సంఖ్యలు ఉన్నాయి, -1, 0, +1. అంటే కనిష్ట విలువ ఏమో ఎడం చేతి వైపు ఉంటుంది, గరిష్ట విలువ ఏమో కుడి చేతి వైపు ఉంటుంది. అంటే కనిష్ట విలువ ప్లస్ మైనస్లో ఉంటుంది, గరిష్ట విలువలు ప్లస్లో ఉంటాయి. కాబట్టి అది కూడా ఎలా ఉంటుంది, మైనస్ ఎల్ ప్లస్ ఎల్గా గరిష్ట కనిష్ట విలువలు మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 7వ బిట్, సవ్య దిశలోని స్పిన్ చేస్తున్న ఎలక్ట్రాన్ యొక్క ఎంఎస్ విలువ ఎంత? ఎంఎస్ అంటే స్పిన్ క్వాంటం సంఖ్య. సవ్య దిశలో స్పిన్ క్వాంటం సంఖ్య విలువ చెప్పేటప్పుడు ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు పట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్తాం. ఒకటి సవ్య దిశలో ఉంటుంది, ఇంకొకటి అపసవ్య దిశలో ఉంటుంది. సవ్య దిశలో తిరిగేటటువంటి ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ క్వాంటం సంఖ్య యొక్క విలువ +½ అవుతుంది. కాబట్టి 7వ బిట్ సమాధానం సవ్య దిశలో తిరుగుతున్న స్పిన్ చేస్తున్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఎంఎస్ విలువ +½, అపసవ్య దిశలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క ఎంఎస్ విలువ -½ అవుతుంది. 2వది అపసవ్య దిశ తిరుగుతున్న దానికి -½ అవుతుంది. ఇది సవ్య దిశలో తిరుగుతున్న ఎలక్ట్రాన్కి. అదేవిధంగా 9వ బిట్, ఎల్ కర్పరమునందు నింపగలిగినటువంటి ఇమడగలిగినటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఇందాకట్లాగే ఉంటుంది. ఎం కర్పరంలో గరిష్టంగా ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎలాంటి బిట్ వచ్చింది, అదిగో ఇలాంటి బిట్. ఈసారి ఎల్ కర్పరంలో, ఎల్ కర్పరం అనేది ఏంటి,
కే ఒకటవది, ఎల్ రెండవది. అంతేనా? రెండవ కర్పణం కాబట్టి రెండవ కర్పణంలో ఏమేమి ఉంటాయి? ఎస్ ఆర్బిటాల్స్, టూ ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, టూ పి ఆర్బిటాల్ ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్లో రెండు, పి ఆర్బిటాల్లో ఆరు, మొత్తం మీద కలిపి 8 ఎలక్ట్రాన్లను మనం గరిష్టంగా నింపవచ్చు ఎల్ కర్పరమునందు. కాబట్టి ఎల్ కర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 8గా చెప్తాము. 10వ బిట్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినా ఉపకర్పరములోని ఆర్బిటాళ్ల సంఖ్య, కర్పరంలోని ఆర్బిటాల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అది 2p ఉంటుంది. p ఉంది అంటే ఆల్రెడీ ఎస్ ఆర్బిటాల్ కూడా ఉంటుంది కదా, కాబట్టి ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ కూడా ఉంటుంది. కాబట్టి దీంట్లో రెండు ఆర్బిటాళ్ళు, ఎస్ మరియు పి ఆర్బిటాళ్ళు, రెండు ఆర్బిటాళ్ళు ఉంటాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎస్ మరియు పి ఆర్బిటాళ్ళు రెండు ఉంటాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినా ఉపకర్పరంలో మూడు ఆర్బిటాళ్ళు ఉంటాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పి ఆర్బిటాల్ అని తెలుసు మనకి, మరియు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయి ఉండాలి. ఎన్ 2 అయితే అది రెండవ కక్ష అని తెలుసు, కాబట్టి 2p ఆర్బిటాల్ అయి ఉంటుంది. 2p ఆర్బిటాల్లో 2px, 2py, 2pz మొత్తం మూడు సమశక్తి ఆర్బిటాళ్ళు ఉంటాయి. అదేవిధంగా 11వ బిట్, కక్ష పరిమాణాన్ని శక్తిని తెలియజేసేటటువంటి స్పిన్ క్వాంటమ్ సంఖ్య. ఇది అందరికీ తెలుసు, కక్ష యొక్క పరిమాణాన్ని శక్తిని తెలియజేసే క్వాంటమ్ సంఖ్య ప్రధాన క్వాంటమ్ సంఖ్య ఎన్. ప్రధాన క్వాంటమ్ సంఖ్య, క్వాంటమ్ సంఖ్య, ప్రధాన క్వాంటమ్ సంఖ్య, దీన్ని ఎన్ అనేటటువంటి అక్షరంతో చూపిస్తారు. ఈ విధంగా ఈ 11 బిట్లకి సమాధానాలు గెస్ చేశారని భావిస్తున్నాను. ఎన్ని సమాధానాలు కరెక్ట్గా గెస్ చేశారనేటటువంటి సమాచారాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్ని కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరియు ఇలాంటి పాఠ్యాంశం, ఈ పాఠ్యాంశం మరియు మనకు అయిపోయినటువంటి అంతకుముందు పాఠ్యాంశంలో కూడా ఇలాంటి బిట్స్ కనుక మీరు కోరుకున్నట్లయితే, ఇలాంటి బిట్స్ సమాధానాలు గెస్ చేయడానికి ఇలాంటి వీడియోస్ కనుక కోరుకున్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.